హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. నిన్నటి దినమందు దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు కదా, ఏ రకంగా వాగ్దానములను స్వతంత్రించుకోవాలి, అసలు వాగ్దానం అంటే ఏంటి. పార్ట్ వన్ లో మనం చూసాం ఎవరికి వాగ్దానము దేవుడు ఇస్తుంటున్నాడు, మొదటి భాగంలో మనం చూసాం. అయితే రెండవ భాగంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్నటువంటి సందేశము ఏంటి అంటే, ఏ రకంగా మనము వాగ్దానములను స్వతంత్రించుకోవాలి, ఏ రకంగా దేవుడు మన జీవితంలో వాగ్దానములు నెరవేర్చాలి అని ఆశపడుతుంటున్నాడు. హల్లెలూయా. బైబిల్లో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. చాలండి, ఆ వాక్య భాగంలో చూస్తే అబ్రహాము పిలవబడినప్పుడు, హల్లెలూయా, పిలవబడినప్పుడు, అప్పుడు అంటే అర్థం ఏంటంటే అబ్రహాము జీవితంలో ఒక సమయం వచ్చింది, అబ్రహాము జీవితంలో ఒక కాలం అనేది నిర్ణయింపబడింది. ఆ కాలమున దేవుడు అబ్రహామును దర్శించాడంట, ఆ కాలమున దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి పిలిచాడంట. హల్లెలూయా. వాగ్దానములు ఎవరి జీవితంలో కూడా ఊరికే రావు దేవుని బిడ్డలారా. బైబిల్లో వ్రాయబడింది ఎవరి జీవితంలోనే దేవుడు వాగ్దానము ఇవ్వాలి అంటే అది కేవలము కృప ద్వారానే ఒక వ్యక్తి వాగ్దానములు పొందుకుంటాడండి. స్వతంత్రించుకోవడం గురించి కాదు నేను చెప్పేది, పొందుకోవడం గురించి నేను మాట్లాడుతున్నానండి. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో ఏ రకంగా అబ్రహాము పొందుకున్నాడు అంటే కృపచేత వాగ్దానము పొందుకున్నట్లుగా బైబిల్ వ్రాయబడిందండి. హల్లెలూయా. బైబిల్ చూసినట్లయితే లూకా సువార్త 1:30-31 చదువుకుందామా. దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. చాలండి, ఆ వాక్య భాగంలో చూస్తే దేవుని వలన నీవు కృప పొందితివి. ఆ తర్వాత వచనంలో రాయబడి ఉంటుంది మరియతో దేవదూత మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నీవు గర్భవతి అంటాడు. హల్లెలూయా. ఏ రకంగా ఓ మరియా నీకేదో ఒక ఆధిక్యత ఉంది అని కాదు వాగ్దానము దేవుడు నీకిచ్చింది, నీకేదో ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తివి అని కాదు దేవదూత ప్రత్యక్షమై లేదా దేవుడు అంత గొప్ప వాగ్దానము నీ జీవితంలో ఇచ్చింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో బైబిల్లో రాయబడింది కదా, శిశువు మనకు అనుగ్రహింపబడి ఇశ్రాయేలు దేశంలో ఎప్పుడైతే ప్రవక్త ఈ ప్రవచనము ప్రవచించాడు దేవుని బిడ్డలారా, చరిత్ర చెప్తుంది ఏమన్నా తెలిసిన, అనేక మంది యవన స్త్రీలు వివాహము చేయబడకుండా వివాహము చేసుకునకుండా వారి జీవితమును పవిత్రంగా ఉంచుకున్నారండి. ఎందుకు అంటే ఇదిగో కన్యక గర్భవతి అగును అని ప్రవక్త ప్రవచించాడు కదా, కాబట్టి వారి జీవితములలో పవిత్రముగా ఉండిపోయారు, వివాహం అన్నదే వారి జీవితంలో లేదు. అలా నీ జీవితంలో ఇదిగో మరియా నీవు ఉన్నావు కదా, కన్యకగా నీవు ఉన్నావు కదా, కాబట్టి నీకు వాగ్దానము ఏమన్నా అప్లికబుల్లా అంటే కాదు. కానీ బైబిల్ దేవదూత స్పష్టముగా మాట్లాడుతూ అంటున్నాడు, ఏలయనగా మరియా ఇదిగో నీవు కృప పొందినటువంటి స్త్రీవి కాబట్టి అంత గొప్ప వాగ్దానము ప్రపంచంలో ఎవరికి కూడా, ఎంతో మంది ఆ వాగ్దానం కోసం కనిపెట్టారు కానీ వాళ్ళెవరి జీవితంలో కూడా ఆ వాగ్దానము అనుగ్రహింపబడలేదు, కానీ నీ యొక్క జీవితంలోనే అనుగ్రహింపబడింది. కారణం ఏంటి తెలిసిన, నీవేదో నీకు ఆధిక్యత ఉందని కాదు, నీవేదో అర్హత సంపాదించినటువంటి వ్యక్తివని కాదు, కానీ నీవు కృప పొందిన వ్యక్తివి. హల్లెలూయా. మరి నీ జీవితంలో ఈ సంవత్సరము కానివ్వండి లేదా గత సంవత్సరములు కానివ్వండి, వాగ్దానము దేవుడిచ్చాడు కదా, ఏదో నీ జీవితంలో నీవు ప్రార్థనా పరుడువను లేదా ఇంకా నీకు ఏదైనా ఒక ఆధిక్యత సంపాదించవను లేదా నీకంటూ ఒక అర్హత సంపాదించవను కాదు, కానీ దేవుడు వాగ్దానం ఇచ్చింది నీవు కృప పొందినటువంటి వ్యక్తివి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నీవు కృప పొందినటువంటి వ్యక్తివి, ఎందుకంటే నీకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానమును దేవుడు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. బైబిల్ చూసినట్లయితే అబ్రహాము కృపను బట్టి పిలవబడినాడు. అబ్రహాము జీవితం మనకు అందరికీ తెలుసండి, బైబిల్ అనే వ్రాయబడింది అబ్రహాము విగ్రహారాధన చేసినట్లుగా వ్రాయబడింది. బైబిల్ సెలవిస్తుంది దేవుని బిడ్డలారా, హారాను ప్రదేశంలో ఉన్నప్పుడు అబ్రహాము తన జీవితంలో ఏం చేసేటువంటి వాడు అంటే విగ్రహారాధన చేసేటువంటి వాడు. అటువంటి వ్యక్తి జీవితంలోనికి ఏ రకంగా దేవా నీవు వాగ్దానం ఇస్తావు, దేవుడు అంటాడు అబ్రహాము కృప పొందాడు. హల్లెలూయా. కేవలము కృపను బట్టి మాత్రమే అబ్రహాము పిలవబడినాడు. అందుకే బైబిల్లో వ్రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడింది కదా, అబ్రహాము పిలవబడినప్పుడు. హల్లెలూయా. దేవుడు దర్శించినటువంటి కాలం ఒకటి ఉంది, నిర్ణయింపబడినటువంటి కాలం ఒకటి ఉంది. ఆ కాలం ఏంటి అంటే కృప పొందాడు అబ్రహాము. హల్లెలూయా. ఇంకా చూద్దామా బైబిల్లో ఏమని వ్రాయబడిందో. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి
నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. చాలండి, అక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే అబ్రహాము ఆ వాగ్దానమును పొందుకున్నాడు, బైబిల్లో వ్రాయబడింది, వెంటనే బయలుదేరిపోయాడంట. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాము దేవుని బిడ్డలారా? వాగ్దానపు కార్డు తీసుకుంటాము, చాలా చక్కగా చూస్తాం కదా. ఒకవేళ ఒక వాగ్దానము పాజిటివ్ గా వచ్చింది అనుకుందాం, మనల్ని ఎంకరేజ్ చేసేటువంటి వాగ్దానం వచ్చింది అనుకుందాం, చాలా సంతోషపడతాం, ఎగిరి గంతులేస్తాం, 10 మందికి వెళ్ళి చెప్తాం, ఇదిగో నా ప్రార్థన దేవుడు విన్నాడు, ఇదిగో ఈ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఒకవేళ వాగ్దానం మనకు తగినట్లుగా రాలేదనుకుందాం, వెంటనే ఏం చేస్తాం తెలిసిన, మరలా వెళ్ళి వెళ్తాము, మరలా ప్రార్థిస్తాము, మరలా వెళ్ళి వాగ్దానపు కార్డు తీసుకుంటామండి. మనకు అనుకూలముగా మనలను ఎంకరేజ్ చేసేటువంటి వాగ్దానం వచ్చేంత వరకు మనం మార్చుకుంటూనే ఉంటాం దేవుని బిడ్డలారా. ఆ రకంగా చూసినట్లయితే అబ్రహాము జీవితంలో వాగ్దానం పొందుకున్నాడు, సంతోషించిండవచ్చు, ఎగిరి గంతేసిండవచ్చు, అంతటితో మాత్రమే ఆగలేదు. కానీ బైబిల్లో వ్రాయబడింది, పిలుపునకు లోబడినట్లుగా వ్రాయబడింది. హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలుసు అబ్రహాము మనకందరికీ తండ్రి అని వ్రాయబడిందండి. హల్లెలూయా. గొడ్రాలుగా పిలవబడుచున్నటువంటి శారా, అదేవిధంగా అబ్రహాము, ఇరువురు కూడా బైబిల్లో వ్రాయబడింది, వారు పిలవబడినారంట. హల్లెలూయా. ఇంకా చూద్దామా బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళి. చాలండి, వాక్య భాగంలో చూస్తే మొదటిగా విశ్వసించాడంట, రెండవదిగా చూసినట్లయితే లోబడ్డాడంట. హల్లెలూయా. మొదట చూసినట్లయితే విశ్వాసము, ఎప్పుడైతే అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడో, వాగ్దానమును పొందుకున్నటువంటి అబ్రహాము విశ్వసించడం ప్రారంభించాడండి. ఎందుకంటే మరీ పర్టికులర్గా విశ్వసించను అని వ్రాయబడింది బైబిల్లో, అంత ఇంపార్టెంట్ ఏముంది? మరీ పర్టికులర్గా అబ్రహాము విశ్వసించను అని వ్రాయబడాల్సిన అవసరం ఏంటి? రోమీయులకు రాసిన 10వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, విశ్వాసము అన్నది హృదయములో పుడుతుందంట. విశ్వాసం ఎక్కడంట? మన అంతరంగములో, హృదయములో పుడుతుంది విశ్వాసము. బైబిల్లో రాయబడింది అబ్రహాము విశ్వసించను, హృదయములో కలిగిన విశ్వాసము గురించి మరీ పర్టికులర్గా ఎందుకు రాయాలి? అబ్రహాము విశ్వసిస్తే అంతగా రాయాలా దేవుని బిడ్డలారా? ఎందుకు? వై సో ఇంపార్టెన్స్? దేవుడు బైబిల్ దేవుని గ్రంథములోనే వ్రాయబడింది అబ్రహాము విశ్వసించాడు అని. ఎందుకంత కారణం? బైబిల్ చూసినట్లయితే తిరిగి అదే వాక్య భాగం చదువుకుందామా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. చాలండి, అక్కడ చూసినట్లయితే అబ్రహాము విశ్వసించి. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు నీకంటూ వాగ్దానం ఇచ్చాడు కదా, నీవు మొదట విశ్వసిస్తుంటున్నావా? ఏ రకంగా అబ్రహామ నీ జీవితంలో వాగ్దానమును స్వతంత్రించుకున్నావు? వాగ్దానమును పొందుకున్నంత వరకు మాత్రమే నీ జీవితం ఉందా అంటే అబ్రహాం అంటాడు, కాదు, విశ్వాసము ద్వారా నేను దాన్ని స్వతంత్రించుకున్నాను. ఎందుకంటే విశ్వాసము ద్వారా అదే పనిగా పర్టికులర్గా దేవుని గ్రంథములో మెన్షన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎప్పుడైతే అబ్రహాము యొక్క వాగ్దానం పొందుకున్నాడో అతని వయస్సు ఎంతో తెలుసా దేవుని బిడ్డలారా? ఆది కాండం 12వ అధ్యాయంలో వ్రాయబడింది అబ్రహాము వయస్సు 75 సంవత్సరాలు. హల్లెలూయా. అబ్రహాము వాగ్దానం పొందుకున్న కాలము ఏంటి తెలిసిన? 75 సంవత్సరములు దేవుని బిడ్డలారా. అబ్రహామును దేవుడు ఎప్పుడు పిలిచాడో తెలిసిన, ఎప్పుడు దర్శించాడో తెలిసిన? 75 సంవత్సరములు. 75 సంవత్సరముల ముసలి వ్యక్తికి, ఒక ఓల్డ్ మ్యాన్ కి ఏ రకంగా విశ్వాసం కలుగుతుంది? ఏ రకంగా నిరీక్షణ కలుగుతుంది? అంత ముసలి ప్రాయంలో కూడా విశ్వాసము చేత నింపబడినాడు. అందుకే బైబిల్లో వ్రాయబడింది విశ్వాసము ఉందాడు అబ్రహాము, విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడ్డాడు అని మరీ ప్రత్యేకంగా రాయబడిందండి. హల్లెలూయా. ఈరోజు వాక్య సందేశం వింటున్నటువంటి నీ జీవితంలో అవిశ్వాసము ద్వారా నింపబడుచుంటున్నావా? 75 ఏళ్ల ముసలి ప్రాయంలో ఉన్నటువంటి అబ్రహాము విశ్వాసముతో నింపబడ్డాడు. బైబిల్ చూద్దామా ఏ రకమైనటువంటి విశ్వాసము. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుకుందామా. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. ఆమేన్. నిరీక్షణకు ఆధారమే లేదంట, అయినా కూడా వాగ్దానమును బట్టి, దేవుని బట్టి విశ్వసించి నమ్మి లోబడి స్వతంత్రించుకోవడానికి
బయలుదేరాడంట. హల్లెలూయా. స్వతంత్రించుకోవడానికి బయలుదేరాడంట. అబ్రహామా, దేన్ని బట్టి నువ్వు విశ్వసించావు? ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చూసినట్లయితే ప్రతిరోజు అద్భుతమే దేవుని బిడ్డలారా. వారి గుడారములో నుంచి బయటికి అడుగు వేయగానే వారి ఫిజికల్ ఐస్ తో, వారి శరీర నేత్రములతో మన్నా కొరడం వాళ్ళు చూస్తారండి. రెడీగా దేవుడు వాళ్ళ ఎదుట మన్నాను పెట్టాడు. ఒకవేళ రాత్రి చూసినట్లయితే వారి ఎదుట దేవుడు అగ్నిస్తంభంగా నిలబడి ఉంటాడు. ఉదయమున చూసినట్లయితే వారి కన్నుల ఎదుట దేవుడు మేఘస్తంభంగా నిలబడి ఉంటాడు. అన్ని అద్భుతములు చూశారు వాళ్ళు. ఈ రకంగా నీ జీవితంలో అబ్రహామా, ఏమైనా నీవు అద్భుతములు చూసావా? అది వరకు ఆ అద్భుతములను బట్టి నీకేమైనా విశ్వాసము కలిగిందా? లేదా ఇదిగో దేవుడు ఏమైనా స్వస్థత కార్యాలు జరిగించాడా నీ ద్వారా? ప్రతిరోజు జోసఫ్ ప్రసన్న కుమార్ ఛానల్ ద్వారా దేవుడు ఎన్నో గొప్ప అద్భుతాలు చేస్తుంటున్నాడండి, ఎన్నో గొప్ప స్వస్థతలు చేస్తుంటున్నాడు. కాబట్టి మనందరము నమ్ముచుంటున్నాం. అబ్రహామా, నీ జీవితంలో ఏంటి, ఏమన్నా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాడా నీవు నమ్మడానికి? అబ్రహాం ఏమంటాడు తెలుసిన? నిరీక్షణకు కూడా ఆధారము లేదు, అటువంటి పరిస్థితుల్లో నేను విశ్వాసము కలిగి ఉన్నాను. ఆమేన్. మరి నీ జీవితంలో వాగ్దానమును పొందుకున్నావా? అంతటి వరకే నీ జీవితం ఉందా? దాన్ని విశ్వసిస్తున్నావా? అబ్రహాం అంటాడు నిరీక్షణకే ఆధారము లేదు, నిరీక్షించడానికి, కనీసము నిరీక్షించడానికి నాకు ఆధారము లేదు. ఎందుకో తెలిసిన? 75 సంవత్సరాలప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. ఏ రకంగా దర్శించాడు అబ్రహామా? వెంటనే ఇదిగో చేయించి నిమిదేమన్నా బ్లెస్ చేశాడా? అబ్రహాం అంటాడు నో 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 నో, నా తండ్రి ఇంటి నుండి బయటకు వచ్చేసాయి, నిన్ను జనములకు తండ్రిగా నేను చేస్తాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. నీ విశ్వాసమును దేవుడు నీతిగా ఎంచుతుంటున్నాడా? లేదా వాగ్దానము పొందుకున్నంత వరకే ఉండి అక్కడి వరకే నీ జీవితాన్ని ఆపివేసుకొని ఉన్నావా? 75 ఏళ్ళ ముసలి వయస్సులో అబ్రహాము వాగ్దానమును పొందుకున్నాడు, విశ్వసించి లోబడి ఆ వాగ్దానమును స్వతంత్రించడానికి బయలుదేరాడు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతుండగా బైబిల్లో వ్రాయబడింది. చివరిగా ఒక భాగం చూసి ముగిద్దామా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదామా. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రమే కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసం గల వారి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదైయుండునట్లు అది విశ్వాస మూలం దాయిను. చాలండి. ఆ వాక్య భాగంలో చూస్తే ఏ రకమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలంట నీ జీవితంలో, నా జీవితంలో? అబ్రహాము ఏ రకమైన విశ్వాసము కలిగి ఉన్నాడు అదే రకమైనటువంటి విశ్వాసము నీవు, నేను, ఈరోజు సందేశం వింటున్నటువంటి నీవు, నేను కలిగి ఉండాలంట. అప్పుడే ఆ వాగ్దానమును స్వతంత్రించుకుంటావు, అప్పుడే ఆ ఆశీర్వాదమును స్వతంత్రించుకుంటామండి. వాగ్దానము పొందుకున్నంత వరకే మన జీవితము ఉండిపోకూడదు దేవుని బిడ్డలారా. ఏ రకమైన విశ్వాసం కలిగి ఉండాలంట బైబిల్లోనే రాయబడింది. అబ్రహాము ఏ రకమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు అది దృఢమైనటువంటిదంట విశ్వాసము. అటువంటి విశ్వాసము నీవు, నేను కలిగి ఉండాలంట బైబిల్లోనే రాయబడింది. అప్పుడే ఆ వాగ్దానమును నీవు స్వతంత్రించుకోవడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. బైబిల్లో ఇంకా వ్రాయబడింది ఏమనో తెలిసిన? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడింది, ఇశ్రాయేలు ప్రజలు కూడా వాగ్దానమును పొందుకున్నారు దేవుని బిడ్డలారా. ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారు, అయితే వారి అవిశ్వాసమును బట్టి వాగ్దానమును పొందుకున్న ఏ ఒక్కరు కూడా వారి అవిధేయతను బట్టి ఏ ఒక్కరు కూడా ఆ దేశంలోనికి ప్రవేశింపలేదంట. కారణం ఏంటి? వారి అవిశ్వాసమే వారికి ఒక స్టంబ్లింగ్ బ్లాక్ అయిపోయింది, ఒక బ్లాకేజ్గా వారి అవిశ్వాసము వారి జీవితంలో ఉంది. నీ జీవితంలో వాగ్దానమును పొందుకున్న నీవు, నీ జీవితంలో నీకు ఏదైనా అడ్డం ఉందా అంటే అదేంటి తెలిసిన? అవిశ్వాసము. బైబిల్లో వ్రాయబడింది అబ్రహాం ఏమంటాడు తెలిసిన? 75 ఏళ్ళ నేను విశ్వసించాను, నా శరీరము మృతతుల్యమవుతుంది, విశ్వసించాను, నేను ముసలివాడను, నా భార్య ముసలి వ్యక్తి అయిపోయింది, ప్రాయము మీరుతుంది శారా, అయినా కూడా నేను విశ్వసించాను. అంత మాత్రమే కాదు, నా విశ్వాసం ఏ పాటిది తెలిసిన? నిరీక్షణకు కూడా ఆధారము లేదు అయినా నేను నమ్మాను. ఏ రకంగా నమ్మావు అబ్రహామా? బైబిల్లో వ్రాయబడింది, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వ్రాయబడింది, ఒకవేళ చనిపోయినా కూడా మరణము నుండి సహితము లేపగలిగినటువంటి దేవుడైనటువంటి యెహోవాను నేను నమ్మాను అంటాడు. హల్లెలూయా. ఎంతగా నీ స్థాయి హెచ్చింపబడింది అబ్రహామా, ఎంతగా నీ విశ్వాసాన్ని నువ్వు పెంచుకున్నావు అంటే దేవుణ్ణి ఏ రకంగా అబ్రహాము చూస్తున్నాడు తెలిసిన? ఒకవేళ
మరణించినా కూడా తిరిగి లేపుతాడు నా దేవుడు. అంతటి విశ్వాసముతో నేను నింపబడ్డాను, నిరీక్షణకు కూడా ఆధారము లేదు, అంతటి విశ్వాసముతో నేను నింపబడ్డాను. అంతవరకే కాదు లోబడ్డాను, అంతవరకే కాదు స్వతంత్రించుకొనుటకు నేను ప్రయాణము చేశాను. ఏ రకంగా ప్రయాణం చేశావు అబ్రహామా? విశ్వాసముతో ప్రయాణము చేశాడు. హల్లెలూయా. ఈ సందేశం వింటున్నటువంటి నీ జీవితంలో దేవుడు నీకంటూ ఒక వాగ్దానం ఇచ్చాడు కదా. ఒక వాగ్దానము కాదండి, బైబిల్లో ప్రతి వాగ్దానము నీదే దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ప్రతి వాగ్దానము నీదే. ఏ రకమైనటువంటి విశ్వాసము నీవు కలిగి ఉంటున్నావు? అల్ప విశ్వాసమా? దేవుడు కోరేది అది కాదు, కానీ వాగ్దానమును స్వతంత్రించుకున్నటలో బైబిల్లో వ్రాయబడింది కదా, ఇదివరకు మనం చూసాం, అబ్రహాముకు కలిగిన విశ్వాసము నీకు కలిగి ఉండాలి. ఆమేన్. తలలు ఉంచినట్లయితే ప్రార్థిస్తామా? దేవుడి సందేశం ద్వారా మీతో మాట్లాడుంటుండగా దేవుని అడుగుదాం. శిష్యులు ఏ రకంగా దేవుని అడిగారో మనము కూడా దేవుని అడగడం ప్రారంభిస్తావా? మా విశ్వాసమును వృద్ధిపరచు ప్రభువా. మనము కూడా అడగడం ప్రారంభిస్తావా? దేవా, ఇదిగో అబ్రహాము వలె నేను కూడా విశ్వసించలాగిన నా విశ్వాసమును వృద్ధిపరచు. మీకోసం ప్రార్థించుతుండగా మీరు కూడా ఏకీభవించి దేవుని అడగడం ప్రారంభిస్తారా? ప్రభువా, నీకు స్తోత్రము నాయన. ఈ సమయంలో మీరు దిగి వచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. మీ ప్రతి బిడ్డ జీవితంలో ప్రభువా మీరు చేస్తున్న కార్యములన్నింటిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ప్రతి బిడ్డ మీద నీవు ఉంచిన హస్తమును బట్టి నీకు వందనాలు. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప గొప్ప వాగ్దానములను నీవు ఇచ్చి ఉంటుండగా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములను తెలియజేసుకుంటున్నాను ప్రభువా. ఈ సమయంలో ప్రతి బిడ్డ జీవితంలో వాగ్దానమును బట్టి నీకు వందనాలు. దేవా, వాగ్దానమును ఎత్తి పట్టుకొని ప్రభువా ఈ ఉదయ కాలమున దేవా వాగ్దానమును ఎత్తి పట్టుకొని ఈ సమయంలో మేము మొరపెట్టుకొని చుట్టుండగా తండ్రి నీ కార్యములు జరిగించండి. ఈ సమయంలో ఎవరైతే రోగస్తులుగా ఉంటున్నారో దేవా ప్రభువా వ్యాధుల చేత, రోగముల చేత, వ్యసనముల చేత, అంధకార శక్తుల చేత బంధింపబడి బాధింపబడి చుట్టున్నారో ప్రతి బిడ్డని ఇప్పుడు దర్శించండి, ప్రతి బిడ్డని ఇప్పుడు దర్శించండి. మీ అద్భుతాలు, స్వస్థతలు జరుగునుగాక. ఎవరైతే ఏ రకమైనటువంటి వ్యాధి కలిగి ఉన్నారో ప్రతి విధమైనటువంటి వ్యాధి యేసు నామమందు ఇప్పుడే గద్దిస్తుంటున్నాను ప్రభువా. ఏ ఆశీర్వాదం అయితే నీ ప్రియ బిడ్డల జీవితంలో కొరతగా ఉందో నజరేయుడైన యేసు నామమందు అట్టి ప్రతి ఆశీర్వాదమును ప్రకటిస్తుంటున్నాను ప్రభువా. నీకే మహిమ, ఘనత, ప్రభావం వల్లైన దేవా, మరి కొంతమంది జీవితములలో మరి వారి గొంతులో దేవా ప్రభువా ఎల్లప్పుడూ కూడా ఫ్లమ్ అడ్డు వస్తూ సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు, ఉమ్మి వారి గొంతులో అడ్డం వస్తూ సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు ప్రభువా. ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామమందు క్లియరెన్స్ ప్రకటిస్తుంటున్నాను ప్రభువా, క్లియరెన్స్ ప్రకటిస్తుంటున్నాను ప్రభువా. అదేవిధంగానైనా ఎముకలలో సమస్య కలిగి మీరు ఒకవేళ వైద్యుల దగ్గరికి వెళ్ళింటే వైద్యులు ఈ వర్డ్ యూజ్ చేసింటారమ్మా, ఈ వర్డ్ యూజ్ చేసింటారు, ఈ పదం మీ జీవితంలో యూజ్ చేసింటారు. ఏంటి తెలిసిన, మీకు కాల్షియం తక్కువైంది కాబట్టి ఎముకలలో ఈ సమస్య వచ్చింది. నజరేయుడైన యేసు నామమందు ఎవరి ఎముకలలో అయితే ప్రభువా కాల్షియం తగ్గి ఉందో ఇప్పుడే స్వస్థత, అద్భుతము కలుగునుగాక. ఆర్థరైటిస్ చేత బాధపడేటువంటి వాళ్ళు నజరేయుడైన యేసు నామమందు ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. చీకటి శక్తుల చేత, అంధకార శక్తుల చేత, మంత్ర శక్తుల చేత పీడింపబడుచున్నటువంటి ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసు నామమందు విడుదల కలుగునుగాక. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ యేసు నామమందు అడుగుచుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యము ద్వారా మీతో మాట్లాడి ఉంటే దయచేసి ఈ యొక్క సందేశమును ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ ప్రార్థనల ద్వారా దేవుడు మీ జీవితంలో స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశీర్వాదములు మీకు ఇచ్చి ఉంటే వెంటనే కనిపిస్తున్నటువంటి మా యొక్క వాట్సాప్ నంబర్కి దయచేసి పంపవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను దేవుని బిడ్డలారా. గాడ్ బ్లెస్ యూ ఆల్.